గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్ కు నాలుగు వేల రూపాయలు తక్కువ మేము ఇచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది కంజక్టివైస్ కళ్ళకరిత ఎందుకు వస్తుంది అసలు పిల్లలకి హాలిడేస్ ఇచ్చే అంత ప్రమాదకరమా ఇలాంటి క్వశ్చన్స్ అండ్ అలాగే నా ఏమైనా అవుతుందా నేను గుడ్డివాడిని అవుతానా నా ప్రాణానికి ఏమైనా ప్రమాదం ఉందా అని అడిగే క్వశ్ క్వశ్చన్స్ అడిగే పేషెంట్లు కూడా లేకపోలేదు మరి ఈరోజు మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ అలోక గారు ఐ స్పెషలిస్ట్ ఉన్నారు మేడంతో మాట్లాడి కనుక్కుందాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కళ్ళకలతల్లో వస్తే పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇచ్చేంత సీరియస్ ఇష్యూ అమ్మా నార్మలీ ఎప్పుడైనా రెడ్నెస్ కంట్లో రెడ్ అయింది అంటే ఆ పిల్లలకి ఐసోలేట్ చేస్తే చాలు సో యాజ్ పేరెంట్స్ వీ షుడ్ బీ అ లిటిల్ మోర్ సోషలీ రెస్పాన్సిబుల్ మన పిల్లలకి కొంచెం రెడ్నెస్ కొంచెం వాటరింగ్ అవుతుంది అంటే పంపించకండి బట్ మొత్తం స్కూల్ బంద్ చేయడానికి పరిస్థితి అయితే లేదు అకార్డింగ్ టు మీ ఈ మాన్సూన్ సీజన్స్లో చాలా ఇన్ఫెక్టివ్ డిజీజెస్ మనకి వస్తాయి బట్ నార్మలీ ఫాలో ఫస్ట్ ఫాలో ద రూల్స్ సోషల్ నార్మ్స్ ఫాలో చేస్తే డిజీజెస్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు మ్యామ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈ కళ్ళకలతలు అనగానే ఎక్కువ మంది మెడికేషన్ ఇంట్లోనే తీసుకుంటున్నారు ఫైనల్గా ఎప్పుడైతే కళ్ళు మొత్తం స్వెల్ అయిపోయి ఇంకా లాస్ట్ ఇంకా నాకు మన వాళ్ళు అవ్వట్లేదు అన్నప్పుడు మెడికేషన్ దగ్గరకు వస్తున్నారు సో వాళ్ళు ఇంట్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమి ఉంటాయి అంటే ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి నార్మలీ ఈ టైప్ ఆఫ్ కొంచెం మైల్డ్ రెడ్నెస్ స్టార్ట్ అయినప్పుడు మనం హాట్ వాటర్ బామ్ కంప్రెసెస్ కలపైన పెడితే కొంచెం ఐకి సూదింగ్ ఉంటుంది కంట్లో చాలామంది హోమ్ రెమెడీస్ పసుపాలు వేస్తారు మదర్స్ మిల్క్ వేస్తారు అది అయితే కంప్లీట్లీ రాంగ్ అండి ఎందుకున ఈ ఏదైనా అవుట్ సైడ్ థింగ్స్ మన కంట్ లోప పెట్టినప్పుడు దాట్ యాక్ట్స్ యాజ్ మీడియం ఫర్ వైరసెస్ అండ్ బ్యాక్టీరియా టు గ్రో సో అస్సలు ఈ హోమ్ రెమెడీస్ కళ్ళ లోప ఏం వేయకండి హనీ మిల్క్ టర్మరిక్ పసుపు అస్సలు వేయకూడదు ఎందుకు నా ఇది వేస్తే ఇంకా వర్స్ సిచ్యువేషన్ వచ్చేస్తాయి సెకండ్ అంటే ఏదైనా మెడికల్ స్టోర్కి వెళ్ళి తీసుకున్నప్పుడు మెడిసిన్స్లో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఏదైనా మెడిసిన్లో డాష్ డి డాష్ హెచ్ అట్లా రాసుకున్న మెడిసిన్స్ ఆర్ ఆల్వేస్ స్టీరాయిడ్స్ స్టీరాయిడ్ మనం ఏదైనా ఇన్ఫెక్షన్ కేసులో స్టీరాయిడ్ వేస్తే ఇంకా ఇమ్యూనిటీ తగ్గిపోతాయి ఇంకా వర్స్ సిచ్యువేషన్ వచ్చేస్తాయి సో ఓన్ మెడికేషన్స్ తీసుకున్నప్పుడు ఈ మ్యాటర్ చాలా జాగ్రత్తగా చూడండి స్టీరాయిడ్ అసలు కంట్లో వేయకండి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన స్టీరాయిడ్ డాక్టర్ యూజువలీ చూసి ఇస్తారు అంటే అది వేసుకోవచ్చు బట్ మనం మెడికల్ షాప్ నుంచి స్టీరాయిడ్ తీసుకుని వేసినప్పుడు మెడి ఈ ఇన్ఫెక్షన్ అయితే ఇంకా వరుస సిచ్యువేషన్లో వచ్చేస్తాయి అండ్ తర్వాత కంట్రోల్ చేయడానికి కూడా కొంచెం కష్టం పడతాయి మేడం కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ద కంజెక్టివ్ వైస్ ఇది ఒక అంటి వ్యాధి చూస్తే వాళ్ళని చూస్తే మనకు వస్తుంది అనే మెత్తిని సోషల్ మీడియా అరౌండ్గా చాలా పేజెస్ వీటిని అన్నిటినీ సోషల్ మీడియాలో పెట్టేసరికంటే ఇప్పుడు జనాలకి న్యూస్ కంటే ఎక్కువ సోషల్ మీడియా అయిపోయింది సో అందులో విని నమ్మేయడము ఇంకా నేను ఎవరిని చూడొద్దు నేను సన్ గ్లాసెస్ పెట్టుకుంటా ఇది ఇంకెక్కువ వైరల్ అవుతుంది మీరు దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి సన్ గ్లాసెస్ పెట్టుకుంటే ఐస్ నుంచి దూరంగా ఉండొచ్చు ఇది ఎంత నిజం అండ్ అలాగే అది అంటవ్యాధ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బిగ్గెస్ట్ మిత్ అనమాట ఎవరైనా చూసినప్పుడు కంజంక్టివైటిస్ అయితే అస్సలు స్ప్రెడ్ అవ్వద్దు ఎట్లా అవుతుంది అంటే కంట్లో వాటర్ వస్తాయి ఆ వాటర్ మనం చైలో టచ్ చేసినప్పుడు బై మిస్టేక్ అయ్యి రబ్ చేసినప్పుడు మన హ్యాండ్లో ఆ వైరసెస్ ఆర్ బ్యాక్టీరియా వచ్చేస్తాయి ఆ హ్యాండ్తో మనం టేబుల్ పైన పెట్టుకున్నప్పుడు అట్లాగే టేబుల్తో వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతాయి సో చూసినప్పుడు అస్సలు ఈ ప్రాబ్లమ్ స్ప్రెడ్ అవ్వద్దు ఓన్లీ ఫ్రమ్ ద వాటర్ ఆఫ్ ద ఐ స్ప్రెడ్ అవుతుంది సన్ గ్లాసెస్ పెట్టినప్పుడు పేషెంట్కి కొంచెం కంఫర్ట్ ఉంటాయి ఎందుకన్నా డిశ్చార్జ్ అన్ని వచ్చినప్పుడు కొంచెం ఐజ్కి లైట్ సెన్సిటివిటీ వచ్చేస్తాయి సో సన్ గ్లాసెస్ ఓన్లీ పేషెంట్ ప్రొటెక్షన్ కోసం ఉన్నాయి బట్ సన్ గ్లాసెస్ పెట్టినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వద్దు అది మోస్ట్ బిగ్గెస్ట్ మిత్ ఆఫ్ అవర్ సెంచురీ ఉన్నాయి సన్ గ్లాసెస్తో ఏం రెస్ట్రిక్షన్ ఉండదు సపోజ్ మీ మొబైల్ టచ్ చేసినప్పుడు ఆ మొబైల్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ మొబైల్లో ఆ వైరసెస్ బ్యాక్టీరియా పోతాయి సో అట్లాగే మనకి స్కూల్స్లో ఆఫీసెస్లో స్ప్రెడ్ అవుతాయి సో అంటే స్కూల్లో ఉన్న పిల్లలకు కానివ్వండి లేదా ఇక్కడ ఆఫీస్లో ఉన్న పిల్లలకు కానివ్వండి ఇప్పుడు అంటే ఈ మీమ్స్ వల్ల లేదా ఏదైతే వైరల్గా అవుతున్న ఈ పేజెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఇది సీరియస్ అయితే కళ్ళు పోయే అవకాశం ఉంది ఈ మిత్స్ ఎక్కువగా నమ్ముతున్నారు అది మిత్త రియల్ అండ్ చాలామంది పేషెంట్స్ జనరల్ ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్తూ సార్ నాకు నేను చనిపోతానా నాకేమన్నా అవుతుందా అనే ఇంత సిల్లీ డౌట్స్ అడుగుతున్నారు సో దానికి మీరేమంటారు ఇది మోస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ వాట్సాప్ యూనివర్సిటీ మనకి కోవిడ్ టైంలో కూడా మనం అందరం చూసాం ఎంత రాంగ్ రాంగ్ ఫ్యాక్ట్ షేర్ అవుతుంది అక్కడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంజంక్టివైటిస్ అయితే మైల్డెస్ట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది ఐ ఉంది కంజంక్టివైటిస్తో ఎవరికైనా ఈవెన్ ఈవెన్ స్మాలెస్ట్ బేబీస్ ఉన్నా కూడా ఎవరికి అంత సీరియస్ ప్రాబ్లమ్స్ అయితే రాదు జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ ఛాన్సెస్ సో నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ పేషెంట్స్కి మొత్తం ఒక ఫైవ్ టు సెవెన్ డేస్లో రికవరీ అయిపోతాయి ఇట్స్ అ సెల్ఫ్ రికవరింగ్ డిజీజ్ సెల్ఫ్ రికవరింగ్ అంటే వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు మనం జస్ట్ హైడ్రేషన్ మంచిగా తీసుకున్నప్పుడు రెస్ట్ తీసుకున్నప్పుడు బాడీ వైరస్తో ఫైట్ చేస్తారు అలాగే ఐ ఇన్ఫెక్షన్ వైరస్ మోస్ట్ కామన్ వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నాయి ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జస్ట్ గివ్ ద ఐ రెస్ట్ ఇంట్లో ఉండే ఉంటే మళ్ళీ ఫోన్ టీవీ గ్యాజెట్స్ కంటిన్యూస్ చూస్తే కూడా హైకి రెస్ట్ ఉండదు సో యూ హ్యావ్ టు టేక్ టైమ్ ఆఫ్ అండ్ యూ హ్యావ్ టు రెస్ట్ యువర్ బాడీ ఓన్లీ దెన్ ఇట్ విల్ హీ మ్యామ్ ఫైనల్గా అంటే మనం ముందు ఇయర్స్తోని కంపేర్ చేసుకుంటే యాక్చువల్లీ ఇప్పుడు కంజెక్టివిటీ ఐస్ని కోవిడ్తోని పోరుస్తున్నారు అండ్ అలాగే ఈ మధ్య ఎక్కువ కేసులు అంటే ఎప్పుడు ఇంత నమోదు కాలేవని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కూడా వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ఫామ్ అయితే పంపించడం జరిగింది అంటే నిజంగానే మీ దగ్గర కూడా వచ్చే పేషెంట్స్ ఎక్కువగా వీళ్ళే ఉండడం జరుగుతుందమ్మా డెఫినెట్లీ ఇప్పుడు ప్రజెంట్లీ ఆల్ ఐ డాక్టర్స్ ఎయిటీ పర్సెంట్ ఇవే చూస్తున్నారు ఇన్ఫెక్షన్స్ చాలా ఉన్నాయి బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఆల్సో బికాస్ యాజ్ హ్యూమన్స్ వీ హ్యావ్ స్టార్టెడ్ రోమింగ్ అరౌండ్ మోర్ ఇప్పుడు ఎవరు ఇంట్లో ఉండట్లేదు ఐసోలేట్ చేసినప్పుడు కూడా బయట వచ్చు వస్తున్నారు మాల్స్కి వెళ్తున్నారు అంటే ఇట్ విల్ స్ప్రెడ్ టు థౌజండ్ మోర్ పీపుల్ సో సోషలీ రెస్పాన్సిబుల్ పబ్లిక్ ఉంటే దిస్ విల్ గో అవే ఇన్ అదర్ టూ వీక్స్ టైం కొంచెం ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటే వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవ్వదు ఫైనల్గా మీరు ఇంట్లో తీసుకునే మెడికేషన్స్ కానివ్వండి లేదైతే వాళ్ళు ఏదైతే వాళ్ళంతటా వాళ్ళు తీసుకునే మెడికేషన్ ఉందో సపోజ్ డాక్టర్ దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఇంట్లో తీసుకునే మెడికేషన్స్ ఏం తీసుకోవచ్చు ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేడ్ నీట్ కాపడం చేయాలి ఎంత పాసిబుల్ ఉంటే అంత రెస్ట్ తీసుకోవాలి లాట్ ఆఫ్ వాటర్స్ తాగాలి ఎప్పుడైనా ఫ్లూయిడ్స్ మంచిగా తాగినప్పుడు ఈ వైరసెస్ మంచిగా ఫ్లష్ అవుట్ అవుతాయి మ్యాక్సిమం సెల్ఫ్ మెడికేషన్ చేయాలి అంటే ఆర్టిఫిషియల్ టీయర్స్ ఆర్టిఫిషియల్ టీయర్స్ తీసుకొని త్రీ టు ఫోర్ టైమ్స్ అ డే వన్ వన్ డ్రాప్ ఈ చాయ్లో మనం ఆర్టిఫిషియల్ టీయర్స్ ఏదైనా ఉంటే వేసుకోవచ్చు యాంటీబయోటిక్ ఆస్టిరాయిడ్ యూస్ ఆన్ ఓన్ చేయకూడదు సో ఇఫ్ ఫైవ్ డేస్లో ఇది కంప్లీట్లీ వెళ్ళకపోతే డాక్టర్స్కి చూపించండి వేరే టెస్ టెస్టింగ్ అన్ని మైక్రోస్కోపిక్ ఇవాల్యుయేషన్ చేసి మీకు అండ్ డ్రాప్స్ ఇస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూశారు కదా ఇది అంత తీవ్రమైన ఇష్యూ అయితే కాదు దీన్ని సోషల్ మీడియాలో ఎలా అయితే స్ప్రెడ్ చేస్తున్నారో దాన్ని నమ్మి మీరు కళ్ళని చూస్తేనే వస్తుంది అనే మిత్స్ని నమ్మకండి అండ్ మీకు మీరే సెల్ఫ్ ఐసోలేషన్లో ఏదో పసుపు ఏదానికంటే దానికి చూసి అది మాత్రం పెట్టుకోకండి దీనివల్ల ఏంటంటే దానివల్ల ఇంకా టెన్ టైమ్స్ మనకు ఆ వ్యాధి అనేది ఎక్కువ అవుతుంది అండ్ దీన్ని సీరియస్గా తీసుకోకుండా దానంతట అదే రెండు మూడు రోజులలో వెళ్ళిపోతుంది కాబట్టి సీరియస్గా తీసుకోవద్దని చెప్పేసి డాక్టర్ అలోక్క గారు ఐ స్పెషలిస్ట్ కూడా చెప్తున్నారు సో ఇది వాళ్ళకి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అండ్ దాని కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ